కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిపిఐ మండల కార్యదర్శి విరూపాక్షి అరెస్టు నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్ర మాట్లాడుతూ అక్రమ అరెస్టుకు పాల్పడిన ఎస్ఐ మునిప్రతాప్ మరియు కానిస్టేబుల్ రామకృష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఎం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సొంత ప్రయోజనాల కోసం బలే ఒక వ్యక్తి ప్రయాస సమస్యలపైన ఒక వ్యక్తి కోసం నాకు అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయం కోసం పై స్టేషన్లో అడిగితే అది దారుణంగా గుంజి బయటకు కొడతారా, ఎవరిచ్చారా మీకు హక్కు అంటని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే కాదు కైరుపుల గ్రామంలో పోతే రాత్రి 2 గంటలప్పుడు ఆ ఇంట్లో చూస్తే ఈ బట్టలు భీము అతి దారుణంగా ఏందండి, ఇంత దారుణంగా స్వేచ్ఛ ఎవరికి ఇవ్వలేదా? కాబట్టి ఒకటే చెప్తున్నాం ఎస్ఐ గారికి కానీ కానిస్టేబుల్ గారు కానీ ఒక అడుక్కున్నారయ్యా ఆ మహిళలు అయితే సార్ ఏదైనా తప్పు చేస్తే మేము క్షమించండి సార్ అని మహిళలు అడిగితే కూడా ఉద్భుతంగా మా సార్ పిలుస్తున్నాడు రాండి అని చెప్పి ఆ టైంలో 2:30 టైంలో మీకు ఏమంత అవసరము పొద్దున్న పిల్లలు పంపిస్తే వచ్చేవాళ్ళం కదా, కాబట్టి అతి దారుణంగా మీరు కేసులు బుక్ చేయడం జరిగింది. వీరపక్షపై కేసులు ఎత్తేయాలి, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ కానీ ఏఐవైఎఫ్ జిల్లా సమితి తరఫున కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే మన ఈయన ఎస్ఐ మీద ముని ప్రతాప్ మీద కానిస్టేబుల్ మీద తప్పకుండా కేసులు బుక్ చేసి అని సస్పెండ్ చేయాలి, తక్షణమే సస్పెండ్ చేసేంత వరకు ఈ పోరాటం మాత్రం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దారుణంగా మరి మన మండల కార్యదర్శిని అర్ధరాత్రి 12 గంటలప్పుడు మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఇంట్లోకి జ్వరబడి మరి అక్కడ ఉండేటువంటి బియ్యము బ్యాళ్ళు మంచి నూనె కొబ్బరి నూనె ఏది కూడా లేకుండా తినేదానికి కూడా ఆహారం లేకుండా అన్ని భూమి పాలు చేసినటువంటి పోలీసుల గుండాలు నశించాలని చెప్పి మేము ఈరోజు ఈ రాస్తారోక చేయడం జరిగింది. మరి ఎస్ఐ గారి ఇంటికే పోయి ఏమన్నా దోపిడీ చేసినాడో మాకైతే తెలీదు, లేదంటే అక్కడ ఉండేటువంటి పోలీసుల ఇళ్ళలో దోపిడీ చేసినాడో మాకైతే తెలీదు మండల కార్యదర్శి. మరి ఆయన అర్ధరాత్రి పోయి మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజల కోసం పోరాడేదానికి వచ్చినాము, ప్రజల కోసం మేము కోరేదే అయ్యా సార్ ఎందుకు కొట్టినావు అబ్బాయిని సార్ కొట్టినందుకు మరి ఏమి మాకు ఆ పిల్లోని ఇట్లా కొట్టినావు అని అడిగితే సొక్కా పట్టుకొని రామకృష్ణ అనే కానిస్టేబుల్ గారు ఈడ్చుకొచ్చి బయట పారేయడం జరిగింది. మేము అడుక్కుంటున్నాం సార్, సార్ ప్లీజ్ ఆగండి సార్, మేము చెప్తున్నాం సార్, నేనున్నాను కదా నేను కూడా చెప్తున్నా సార్ అని చెప్పి ప్రయాసపడి అడిగితే కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా చీము నెత్తురు లేకుండా మరి ఏది కూడా కణికలు లేనటువంటి కాకి మరి సొంతం పడుతూ ఉన్నారు. కంప్లైంట్దారులు కొడతా ఉన్నాడు, కంప్లైంట్ ఇచ్చిన వాడిని కొడతా ఉన్నాడు, మరి అన్ని ఇట్లా చేసుకుంటూ పోతే ఒక నయంత పరిపాలన చేస్తే సార్ జరుగుతుంది, మా వానికి అన్యాయం జరిగింది, మరి మా వానికి న్యాయం చేయాలి మీ పోతే తెలుసు పోండి బయటకు పోండి వెళ్ళిపోండి అంటే మేమన్నా దొంగతనంగా పోయి ఆడ అడుగుతున్నామా, లేకుంటే డకాటి కేసులు పోయి మేము అడుగుతా ఉన్నామా, లేకుంటే ఏదన్నా దౌర్జన్యం చేసి భూముల ఆక్రమణ చేయని పోతే ఈ ఎస్ఐ గారు బయటకు పోయేనే పదమే తప్ప లేదంటే రిపోర్ట్ అనేది నానా దుర్భాష మాటలు మాట్లాడేది నోటికి ఏ లెక్క లేకుండా మాట్లాడతారు. మరి అదేవిధంగా రామకృష్ణ నిన్న కాళ్ళు పట్టుకొని మండల కార్యదర్శిని ఇక లాక్కొచ్చి కాళ్ళు తొలదండి ఒక ఇకలా కూడా అనుకోకుండా మరి మండల పార్టీ కార్యదర్శి అనుకోకుండా ఏ దానికి కూడా ఇలవీకోకుండా మరి కాళ్ళు పట్టుకొని కాళ్ళు తొల చేతులతో తన్నడం జరిగింది. ఆ రామకృష్ణ గారు కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్ఐ గారిని తక్షణమే ఈ నుంచి తొలగించి ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి బస్సు ప్రయాణికులు అయితేనేమి లారీ డ్రైవర్లు అయితేనేమి ఎవరైతేనేమి మమ్మల్ని అందరినీ సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ మీడియా మిత్రులకు కూడా మరి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.